Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ రోజు ఈ ప్రభుత్వం గురించి చెప్తున్నారన్నమాట. ఏమని చెప్తున్నారు? హౌసింగ్ ప్రోగ్రామ్ సరిగా జరపడం లేదంట. అవునండి. అంటే 30 లక్షల ఇండ్లు 5 సంవత్సరాల్లో కట్టాలని అనుకోవడం తప్పు, 30 లక్షల ప్లాట్లు పేదలకు ఇవ్వడము తప్పు. మీ ప్రకారం మీరు చెప్పేది కరెక్ట్ అయితే ఏ విధంగా తప్పు అవుతుందండి? 30 వేలు 60 వేలు 150 వేలు ఏమైనా స్లాబులు ఉంటాయండి? దాంట్లో స్లాబులు ఉంటాయా? ఎవరన్నా వసూలు చేయాలంటే ఏ విధంగా వసూలు చేస్తారో మాకు అర్థం కాదు. అసలు ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు, ఈ ప్రోగ్రాం జరుగుతున్నది ఏ పద్ధతి మీద? సాచురేషన్ పద్ధతి మీద. సాచురేషన్ అంటే అర్థమేమి? అడిగిన ప్రతి ఒక్కరికి కూడా ఎలిజిబిలిటీ ఉండే ప్రతి ఒక్కరికి కూడా, ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో అర్హత ఉందో ప్రతి ఒక్కరికి కూడా ఇండ్లు ఇవ్వాలనేది, ప్లాట్ ఇవ్వాలనేది సాచురేషన్ మోడ్. దాని నిబంధనలు ఎట్లున్నాయి? నిబంధనలు వచ్చేసి ఒకటి, బిలో పావర్టీ లైన్ ఉండాల, రేషన్ కార్డు ఉండాల, రేషన్ కార్డు అర్హత ఉండాల. రెండవది, ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏదైతే నిర్వహించిన హౌసింగ్ ప్రోగ్రాం ఉందో ఆ హౌసింగ్ ప్రోగ్రాంలో బెనిఫిట్ పొందిండకూడదు. మూడవది, సొంతం ఇండ్లు ఉండకూడదు. ఈ మూడు నిబంధనలు, ఈ మూడు నిబంధనలు ఏవైతే సాటిస్ఫై అవుతారో సాచురేషన్ పద్ధతిలో వాళ్ళందరూ కూడా, అందరికి అర్హత ఉంది. ఏ విధంగా అప్లికేషన్ అన్నా పెట్టుకోవచ్చు, లేదా గ్రామ వార్డు వాలంటీర్లు ఇంటికి వచ్చి అప్లికేషన్ అన్నా తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఒక విడతలో ఆగస్టు సెప్టెంబర్లో పోయిన సంవత్సరము అప్లికేషన్లు తీసుకోవడం జరిగింది. అప్లికేషన్లు తీసుకున్న తర్వాత మూడు సార్లుగా, ఒకసారి అక్టోబర్లో, ఒకసారి నవంబర్ డిసెంబర్లో, ఒకసారి జనవరిలో, మూడు సార్లు సోషల్ ఆడిట్ జరిగింది. సోషల్ ఆడిట్ అంటే అర్థమేమి? గ్రామసభ నిర్వహించి గ్రామసభలో వీళ్ళు బెనిఫిషరీస్, వీళ్ళు లబ్ధిదారులు, ఈ లబ్ధిదారుల పేర్లు చూసుకోండి, దీంట్లో పొరపాట్లుంటే మీరు చెప్పండి, ఒకవేళ మీరు అప్లికేషన్ పెట్టుకొని కూడా మీకు రాలేదంటే వెంటనే మీరు అప్లికేషన్ అన్న ఇవ్వండి, లేదా గ్రీవెన్స్కు ఇది నాకు జరగాల్సిన న్యాయం జరగలేదు అని మీకు గిన్న అనిపిస్తే మీరు వెంటనే తహసీల్దార్ దగ్గర పోండి. తహసీల్దార్ దగ్గర కూడా మీకు జరగలేదంటే ఆర్డీఓ దగ్గరికి పోండి. ఆర్డీఓ దగ్గర కూడా జరగలేదంటే స్పందనలు ఇవ్వండి. అంటే ఇన్ని అవకాశాలు ఇచ్చినారు. ఆగస్టులో అప్లికేషన్లు తీసుకుంటే ఒకసారి గ్రామసభ సెప్టెంబర్ అక్టోబర్లో, ఒకసారి గ్రామసభ నవంబర్ డిసెంబర్లో, ఒకసారి గ్రామసభ జనవరిలో చేస్తే ఎన్ని వచ్చినాయి అప్పుడు? 22 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి. 22 లక్షలు, 22 లక్షలు ఫైనలైజ్ కాగా ఇవి చాలక గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, ఇంకా కూడా ఎవరైనా మిగిలిపోయిన వాళ్ళు ఉండొచ్చు, పక్క రాష్ట్రాల్లో ఉండి నివాసం ఉండి వచ్చిండొచ్చు, మైగ్రెంట్ పీపుల్ మన రాష్ట్రానికి చెందిన వాళ్ళు బయట ఉండొచ్చు అని మరొక విడత అని చెప్తే, మళ్ళీ మొన్న మేలు చేస్తే మళ్ళీ 6 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి. 6 లక్షల అప్లికేషన్లు ఈరోజు వెరిఫై చేస్తూ ఉన్నారు. అంటే ఇంచుమించు 30 లక్షల హౌస్ సైట్స్ ఇంత ప్రక్రియలో ఇస్తూ ఉంటే అమ్ముకుంటున్నారు హౌస్ సైట్స్ అని అంటారు. అసలు అడిగిన ప్రతి ఒక్కరికి ఇచ్చేటప్పుడు అమ్మేదానికి అవకాశం ఎక్కడొచ్చింది అని చెప్పి ఈరోజు ప్రశ్న అడుగుతూ ఉన్నాం. తప్పు కదండి మీరు, మీకు ఇన్ని సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉండి ఇంత రాజకీయ మీరు అనుభవం అని మీరే చెప్తారు. సాచురేషన్ మోడ్లో అడిగిన ప్రతి ఒక్కరికి ఇచ్చేటప్పుడు 4 విడతల సోషల్ ఆడిట్ పెట్టి, గ్రామసభలు పెట్టి, రాని వాళ్ళందరూ మీరు రండి ఇవ్వండి అప్లికేషన్ అని, కింద గ్రామ సెక్రటేరియట్ నుంచి, తహసీల్దార్ నుంచి, ఆర్డీఓ నుంచి, స్పందన కలెక్టర్ వరకు మీకు ఒకవేళ న్యాయం జరగకుంటే మీరు చేసేదానికి అవకాశం ఇచ్చి, ఈరోజు మీరు తప్పు జరిగిందంటే 30 లక్షల హౌస్ సైట్స్ జరిగేటప్పుడు ఒకటో అరనో మూడో మానవుడు అన్నాక ఎక్కడైనా తప్పు జరగకుండా ఉంటుందండి? అంటే మీరు లార్జ్ పిక్చర్ చూస్తున్నారా, మీరు చిన్నగా చూస్తున్నారా? పరిపాలన అనేది ఎప్పుడు కూడా గద్ద చూసినట్లు చూడాలి, కానీ పిట్ట చూసినట్లు చూస్తే కుదరదు పరిపాలన. 30 లక్షల హౌస్ సైట్స్, ఇంతకుముందు కూడా ఇదే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చాలా సాచ్యురేషన్ మోడ్లో మన గృహ నిర్మాణం చేస్తే ఆ రోజు కూడా మీద ఇదే ఆరోపణనే, పొరపాటు జరిగింది. లక్షలాది మంది లబ్ధిదారులు ఉన్నప్పుడు, లక్షల ఇండ్లు కట్టేటప్పుడు ఒకటో అరనో మూడో పొరపాటు జరగకుండా అవకాశం ఉందండి ఎక్కడన్నా? మీరు లార్జ్ పిక్చర్ చూస్తున్నారా? మీరు కేవలం నెపము ఏదన్నా వేయాలని చెప్పి మీరు ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఈరోజు ఖచ్చితంగా మిమ్మల్ని అడగక తప్పదు. పైగా
అసలు మీరు ఇన్ని చెప్తున్నారు కదండి, పోనీ మీరేం చేసినారు? మీరు చెప్పిన అంకెలు తప్పే, ఆ 29 తప్పే, ఆ 9 లక్షలు తప్పే, అన్ని తప్పే. పోనీ మీరు పెండింగ్ బిల్లులు మాత్రం పెట్టినారు. ఎంత పెట్టారండి మీరు? మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ కార్పొరేషన్కు 1300 కోట్లు మీరు పెండింగ్ పెట్టిపోయినారు. పోతూ పోతూ టిడ్కో ఏదైతే అర్బన్ హౌసింగ్ ఉందో, మల్టీ స్టోరేడ్ బిల్డింగ్లు 3000 కోట్లు మీరు పెండింగ్ పెట్టినారు. ఇప్పుడు మొదలు పెట్టినా మీరు కట్టేది, అంటే మీరు పెండింగ్ పెట్టినది 4300 కోట్లు ఈరోజు ఈ ప్రభుత్వము మొదలు పెట్టింది కట్టేది. అంటే అర్థమేమి, మీ ఆలోచన ఏమి? 2014-15 ఏమీ చేయరు, 15-16 ఏమీ చేయరు, 17-18 మొదలుపెట్టి 18-19 ఎలక్షన్ ముందర గబక్కని చెప్పి చేసేసి అన్ని టెంకాయ కొట్టి మీరు మొదలుపెట్టి ఇచ్చేసిన అని చెప్పి అడ్వర్టైజ్ చేసుకుంటే మీ తర్వాత వచ్చే ప్రభుత్వము కట్టాలి. ఇప్పుడు వాస్తవానికి ఇవి పూర్తి చేస్తుండేది, డబ్బులు కడుతుండేది ఈ ప్రభుత్వం. మరి మీరిచ్చిన ఇండ్ల, ఈ ప్రభుత్వం ఇచ్చిన ఇండ్ల అనేది ఈరోజు లబ్ధిదారులందరూ ఒకసారి ప్రశ్నించుకోవాలి. మీరు పూర్తి చేసింటే, మీరు బిల్లు కట్టింటే, మీరు కంప్లీట్గా లబ్ధిదారునికి ఒకవేళ హ్యాండ్ ఓవర్ చేసింటే రైట్, చేయకుండా మీరు చేసిన పని అన్ని పెండింగ్ పెట్టడం, కొబ్బరికాయ కొట్టడం, వెళ్ళిపోవడం రావాలా? డబ్బులేమో ఖర్చు ఈ ప్రభుత్వం చేయాలా? పూర్తి చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంది, మీరు మాత్రం ఇచ్చేసిన అని చెప్పి రోజు మీరు చెప్పుకుంటారు. ఇది ఎంత అన్యాయమైన ఆలోచన విధానం అనేది అసలు ఏ విధంగా ఉందంటే విచిత్రమైన పాలన, చంద్రబాబు నాయుడు గారి పాలన. అసలు గృహమే ఉండదు కానీ గృహప్రవేశం చేపిస్తాడంట, గృహమే లేదు అక్కడ. అంటే చేసినదంతా ఏమి, కంప్లీట్గా గ్రాఫిక్స్ ఎలక్షన్ ముందర చూసినాము. ఒక 30 మందిని పిలిచేది, ఫోటో కొట్టేది గృహప్రవేశం అనేది. 30 మందికి ఎక్కడ సార్ మా ఇండ్లు అంటే రేపు పొద్దున్న ఇదంతా తయారవుతుంది, అక్కడి నీది నంబర్లు ఇచ్చేది. అంటే ఎవరు కూడా డైరెక్ట్గా పోయి గృహప్రవేశం అంటే లోపల వాళ్ళు ఇంటి లోపల చేరి వాళ్ళు పాలు పొంగించుకొని వాళ్ళు అక్కడ ఉండేది ఉండదు, కేవలం ఫోటోగ్రాఫ్స్. అంటే మీరు ఇది నిజం చెప్పాలంటే ఇదంతా ఒక చంద్రన్న ఫిలిం మాదిరిగా గ్రాఫిక్స్తో వర్చువల్ రియాలిటీ. ఎంతసేపు గ్రాఫిక్సే, అదిగో అమరావతి అంటే అక్కడ ఇంకా పొగాకు చెట్లుంటాయి, అరటి చెట్లుంటాయి, కానీ ఎవరన్నా చూస్తే అసలు నగరం ఉంది, ఎక్కడుంది నగరం అని చూడాలి. అదిగో గృహప్రవేశం అని చెప్పి ఇక్కడ చేస్తే అక్కడ ఇండ్లే తయారై ఉండదు, ఇంకా కొబ్బరికాయ కొట్టింటారు కానీ ఇండ్లు ఉన్నట్లాడ ప్రవేశం, దాన్ని అడ్వర్టైజ్మెంట్. ఇది ఇంత అన్యాయంగా అంటే ప్రతి ఒక్కటి. నెక్స్ట్ ఏమంటారండి, భూములంట. భూములు ఏం చేసినారు, 7 లక్షల భూములు 45 లక్షలకంట. సరే చంద్రబాబు నాయుడు గారు, మీ అనుభవం కొద్దీ, అది రాజమండ్రికి సంబంధించినది. రాజమండ్రి చుట్టూ 15 కిలోమీటర్ల లోపల నగరానికి చుట్టూ కాలనీ చేయాలా, ఈ హౌసింగ్ మన కాలనీ పెట్టాలనేది ఆలోచన ప్రభుత్వానికి. అక్కడ ప్లాట్లు ఇచ్చి అక్కడ గృహ నిర్మాణం చేయాలని. 7 లక్షల రూపాయలకు ఎక్కడన్నా దొరుకుతుందండి? దొరికితే లక్షణంగా, 7 కాదు కొద్దిగా ఎక్కువైనా పర్వాలేదు సార్, మీరు వచ్చి ఒకసారి చెప్తే గన లక్షణంగా ప్రభుత్వము చాలా సంతోషంతో అక్వైర్ చేస్తారు. వాస్తవానికి ఏమండేది, వాస్తవం ఏమంటే రాజమండ్రి దగ్గర ఉండే బూరుగుపూడి కాపవరం, అంటే ఎయిర్పోర్ట్ దగ్గర, రాజమండ్రి ఎయిర్పోర్ట్ దగ్గర ఉండే ప్రాంతము బూరుగుపూడి కాపవరం అనే ప్రాంతంలో 586 ఎకరాలు చిల్లర 587 ఎకరాలు ఇంచుమించు భూసేకరణకు తీసుకోవడం జరిగింది లబ్ధిదారులకు ఇచ్చేదానికి. అది మామూలుగా రిజిస్ట్రేషన్ వాల్యూ ఏదైతే ఉందో, రిజిస్ట్రేషన్ వాల్యూ వచ్చేసి 7 లక్షల చిల్లర రిజిస్ట్రేషన్ వాల్యూ ఉండగా, మనం భూసేకరణ చట్టం ప్రకారం భూసేకరణ చేయాలంటే మనము 43 లక్షలు భూసేకరణ చట్టం ప్రకారమే అవుతుంది. భూసేకరణ చట్టం ప్రకారమే 43 లక్షలు అయ్యేటప్పుడు ఒకటే చోట ల్యాండ్, అంత పెద్ద భూమి దొరికేది కష్టం కాబట్టి స్వల్పంగా అంటే 3% 43 లక్షలు భూసేకరణ చట్టం ప్రకారం మనం ఇవ్వాల్సి ఉంటే, 43 లక్షల చిల్లర ఇవ్వాల్సి ఉంటే 45 లక్షలు తీసుకోవడం జరిగింది. అది 3% మాత్రమే ఎక్కువ. ఎందుకు, అది కూడా ఒకటే చోట దొరికేది కష్టమని. ఆ తర్వాత ఏం జరిగిందండి, ఆ తర్వాత ప్రకటన చేయడం జరిగింది 18/5/2020 ఏమని, అడ్వర్టైజ్మెంటు కలెక్టరేట్ ద్వారా, కలెక్టర్ గారు ప్రెస్ మీట్ ద్వారా, అదేవిధంగా ఈవెన్ మన న్యూస్ పేపర్ల ద్వారా ఏమని, రాజమహేంద్రవరంకు సమీపంలో 15-20 కిలోమీటర్ల పరిధిలో గల
ప్రాంతంలో 35 లక్షల నుంచి 40 లక్షల వరకు ఎకరాకు గాని ఎవరన్న ఇచ్చేవాలంటే దయచేసి తెలియపరచండి. ఎవరు రాలేదు. 30 నుంచి 40 లక్షల లోపల తీసుకోవడం జరుగుతుందంటే ఎవరు రాలేదు. ఇట్ ఇస్ ఫర్దర్ సబ్మిటెడ్ దట్ నో ల్యాండ్ ఓనర్ హస్ కమ్ ఫార్వర్డ్ టు సెల్ దర్ ల్యాండ్స్ అట్ ద రేట్ ఆఫ్ 30-40 లాక్స్ పర్ ఏకర్. కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు 7 లక్షలకు చేసే భూమి అంట. సార్, చంద్రబాబు నాయుడు గారు 7 లక్షలు కాదండి, ఇంకా ఎక్కువ, కొద్దిగా ఎక్కువైనా పర్లేదు, 10 లక్షల వరకైనా పర్లేదు, మీరు ఇప్పిస్తే కానీ సంతోషంగా తీసుకుంటామండి, సంతోషంగా తీసుకుంటాం, మీకు సుదీర్ఘ కృతజ్ఞతలు కూడా చెప్తాం. ఒక్కసారి ఇప్పించి చూడండి. మేమైతే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినాం, అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఎవరు రాలేదు. 30 నుంచి 40 లక్షలకే ఎవరు రాలేదు. 40 లక్షల వరకు చెప్పినా కూడా ఎవరు రాలేదు. 40 లక్షల వరకు చెప్పినా ఎవరు రాలేదు. మీరు మాత్రం 7 లక్షలకు ఇప్పిస్తామంటున్నారు. రాజమండ్రికి పక్కలో ఎక్కడన్నా కానీ ఒకవేళ రాజమండ్రి పక్కలో 7 లక్షలు విలువ చేసి మనకు కాలనీ కట్టేదానికి, గృహ నిర్మాణం చేసేదానికి సూటబుల్ ల్యాండ్ ఉంటే దయచేసి మీరు వచ్చి ఇప్పియాలండి. ఇది కాక మళ్ళా కొత్తగా ఈ మధ్యలో ఈయన ఎప్పుడన్నా వచ్చి ప్రెస్ మీట్లు పెడతారు, మన మాజీ ఫైనాన్స్ మినిస్టర్ గారు యనమల రామకృష్ణుడు గారు, 7 కోట్లు అప్పు తీసుకుంటుండాలంట ఇంతకుముందు, కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక 80 కోట్లంట తీసుకుందంట. సంవత్సరం 24 కోట్లు అప్పు అంట. ఇంతకుముందు వాళ్ళ ప్రభుత్వము, గత ప్రభుత్వము గత సంవత్సరంలో 18-19లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని 80 కోట్లు చేసిందంట. అయ్యా రామకృష్ణుడు గారు, మీరు ఫైనాన్స్ మినిస్టర్ ఉండి ఇన్ని ఏళ్ళు ఉండి ఎట్లా చెప్తారండి? అంటే అప్పు మన ఇష్టప్రకారం చేసుకునేదానికి అవకాశం ఉందా? ఉందా ఎక్కడన్నా? మనం అప్పు చేయాలంటే ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్ దాటి అప్పు చేసేదానికి లేదు. మీకు అన్నీ తెలిసి కూడా ఎట్లా మాట్లాడతారండి ఇవన్నీ? అంటే మీరు కూడా ఏమన్నా ఈ మధ్య కాలం కొత్త స్ట్రీమ్లో వచ్చేసినారని నాకు డౌట్ వస్తుంది. అంటే ఏదో ఒకటి చెప్పేద్దాంలే, ఇంకా అక్కడికి అయిపోతే మొత్తం పార్టీలో ప్రతి ఒక్కరు అబద్ధాలు చెప్తుంటే నేను మాత్రం చెప్పుకుంటే వెనకబడతానేమో, నేను కూడా అబద్ధం చెప్తే పని అయిపోతుందని చెప్పి. చైనీకి ఉందండి రామకృష్ణ గారు అట్లా అప్పు, ఒకసారి చెప్పండి ఏ చట్టం ప్రకారం మీరు 80 కోట్లు చేసేదానికి అవకాశం ఉంది? ఎవరు మీకు ఇస్తారు 80 కోట్లు అప్పని? వాస్తవం ఏమండి? 2018-19లో మనకు ఎప్పుడు కూడా అప్పు అనేది మన రాష్ట్ర స్థూల ఉత్పత్తి మీద 3% పర్మిటెడ్, 3 నుంచి కొద్దిగా ఎక్కువ తక్కువ జరుగుతుంటుంది, దాన్ని మళ్ళీ రాటిఫికేషన్ చేసుకుంటాం, బట్ అది కూడా కష్టం. అట్లాంటిది 2018-19లో 38,251 కోటి 38,251.04 కోటి అప్పు చేస్తే ఈ ప్రభుత్వము 45,552 చేసిందండి. స్వల్పంగా ఎక్కువైంది. ఆ స్వల్ప ఎక్కువైంది ఎందుకైంది? ఎఫ్ఆర్బిఎం ప్రకారం మనకు స్థూల ఉత్పత్తి పెరిగింది, పెరిగిన ప్రకారం చేశాం. ఒక 2,000-3,000 మామూలు ఇటువంటి ఏ ప్రభుత్వమైనా జరుగుతుంటే, ఇది కూడా ఇంకా 45,000 అనేది కూడా కన్ఫర్మ్డ్ ఫిగర్స్ కాదు, ఇంకా తక్కువనే కొద్దిగా వస్తుంది, ఎందుకంటే అది కూడా మనకు అకౌంట్స్ ఫైనలైజ్ అవుతాయి కాబట్టి. మరి ఈ విధమైన విచిత్రమైన మీరు సమాచారం పబ్లిక్ ఇస్తూ కన్ఫ్యూజ్ చేస్తున్నారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంతకుముందు రామకృష్ణుడు గారు ఏమంటారు, ఒకసారి ముందుకు వస్తారు ప్రెస్ ముందరికి వచ్చి వీళ్ళకు పరిపాలన చేత కాలేదు, వీళ్లకు అసలు ఆదాయము తక్కువ వచ్చిందని ఒకరంటారు, వాళ్ళ మంత్రివర్గంలోనే ఇంకొకరు వస్తారు వీళ్ళకి ఆదాయం ఎక్కువ వచ్చింది డబ్బులు ఏం చేయవు, లోకేష్ నాయుడు గారేమో ఎక్కువ వచ్చింది ఏం చేసినారంటారు, రామకృష్ణ గారేమో తక్కువ వచ్చింది ఏం చేసినామంటారు, చంద్రబాబు నాయుడు గారేమో ఇంకా తెలియని అర్థం కాని ఫిగర్స్ చెప్తారు. అసలు ఇంత ఆశ్చర్యకరమైన ఒక వాళ్లకు అనుభవం అనేది చాలా పొరపాటు. ఒక్కటి మా విజ్ఞప్తి ఏమంటే, దయచేసి ఎప్పుడు కూడా తప్పుడు సమాచారం, తప్పు ఫిగర్స్ ఇవ్వద్దండి. పరిపాలనలో ఉంటాం కాబట్టి బాధ్యతలు ఎన్నో ఉంటాయి కాబట్టి మేము పొద్దు నుంచి పని మీద ఉంటాం. పని మీద ఉన్నప్పుడు మీరు ప్రతిరోజు ఒక తప్పుడు సమాచారం చెప్పి, ప్రతిరోజు మీ తప్పుడు సమాచారాన్ని మళ్ళా మేము కాదు ఇది తప్పు అని చెప్పి ముందుకు రావాలంటే మాకు కూడా, ఎందుకంటే ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో కోవిడ్ దాని తర్వాత ఈ అదనమైన బాధ్యతలు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా పనులలో విధుల్లో చాలా బిజీగా ఉన్నారు. మీరు దినరోజు ఆ ట్విట్టర్ ఉంది కదా, పెట్టుబడి లేదు కదా దీనికి, పెట్టుబడి లేని పని కదా అని చెప్పి రోజు దయచేసి చంద్రబాబు నాయుడు గారు, మా విజ్ఞప్తి, సిన్సియర్ విజ్ఞప్తి, మీరు కానీ యనమల రామకృష్ణుడు గారు, మీరు కానీ తెలిసి తెలియని లోకేష్ నాయుడు గారు అని మీరు ముగ్గురు దయచేసి ట్విట్టర్ ఉంది కదా అని చెప్పి ఈ ట్వీట్లు చేసుకుంటూ తప్పు సమాచారం చెప్పుకుంటూ మాకు అనవసరమైన ఈ పని కల్పిస్తుందండి. ఇప్పుడు చూడు, వాస్తవానికి చూడండి, పని మీద ఉన్నాము, మీరు చేసిన తప్పుడు సమాచారం ఇది తప్పు అని చెప్పడానికి మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి మీడియా ముందర వచ్చి చెప్పాలి. లేదంటే మీ ఉద్దేశం ఏమి? గోబెల్స్ ప్రాపగాండా. అంటే చంద్రబాబు నాయుడు గారి పాలసీ ఏమంటే అబద్ధం చెప్పంగా పబ్లిక్లోకి ఇది నిజంగా మారుతుంది అనేది వాళ్ళ పాలసీ.
మానవుని లీడర్ పాలసీ ఎట్లుండాలా, ఎట్టి పరిస్థితులు కూడా అబద్ధం చెప్పరాదు అని ఉండాలి. అది ఎవరుకుంది? మన ముఖ్యమంత్రి గారికి ఉంది, దివంగత రాజశేఖర రెడ్డి గారికి ఉంది. ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం లేదా ఊరుకుండడం అంతే తప్ప, వీళ్ళ మాదిరి పొద్దున్న లేచిన నుంచి పని కట్టుకొని ఇట్లాంటి అబద్ధాలన్నీ చెప్పుకుంటా, ఆ అబద్ధాలు మళ్ళా అబద్ధాలనంతా సత్యాలు నిజాలు చెప్పాలని చెప్పి మేము ముందుకు రావడం. లాస్ట్కి ఎన్ని అబద్ధాలు చెప్తారంటే, ఆ అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు కూడా సత్యదూరము అనే మాట ప్రతి ఒక్కరికి రాక అందరు అబద్ధాలు అంటే మళ్ళీ దానికి అల్లరి. చాలామంది పాపం సత్యదూరము అని అనలేక, ఎందుకంటే పొద్దు నుంచి వాళ్ళు అంత సత్యానికి దూరంగానే వాళ్ళు మాట్లాడేది. దయచేసి సార్ మానుకోండి సార్.